బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డిఆర్ఎస్ అలవెన్స్ను 3.64% పెంచుతూ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డిఏ 2022 జూలై 1వ తేదీ నుంచి అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ శీతంతో పాటు ఈ పెరిగిన డిఏ చెల్లించనున్నారు. 2022 జూలై 1 నుండి 2024 అక్టోబర్ 31 వరకు ఉన్న డిఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి 31న పదవీ విరమణ చేయబోతున్న ఉద్యోగులకు డిఏ బకాయిలను 17 సమాన వాయిదాల్లో చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. పరిశీలించిన సీఎం డిఏ పెంపుపై వెంటనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నెల 26న జరిగిన భేటీలో కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.